సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు టీవీ ఆన్లైన్ ఛానల్ అండ్ ఆల్సో ప్రెస్ ద బెల్ ఐకాన్ సో యూ నెవర్ మిస్ ఎనీ న్యూ అప్డేట్స్ కాజ్ వెనెవర్ వి అప్లోడ్ న్యూ వీడియో యూ విల్ గెట్ ద నోటిఫికేషన్ ఆన్ యువర్ మొబైల్. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు తెలుగు టీవీ ఆన్లైన్. వినాయకుడి పండుగ వస్తే అందరికీ కూడా సంబరాలు అంబరానంటుతాయి. అంతేకాదు వినాయకుడి గురించి ప్రత్యేక పూజలు, ప్రత్యేక నిమజ్జనాలు ఎలా చేయాలో, ఎలా ఉంచాలో కూడా అందరూ తెలుసుకుంటూ ఉంటారు. ఇక వినాయకుడి గురించి చాలా వరకు అందరికీ కూడా తక్కువగా తెలుసు. ఇందులో తెలిసినప్పటికీ మూషిక వాహనాన్నే ఎందుకు వినాయకుడు వాడతారన్న సంగతి మాత్రం కొంతమందికి బాగా తెలుసు. అయితే చాలామంది రథ చక్రాలుగా చాలా వరకు కూడా శ్రీకృష్ణుడు కానించి వినాయకుడి వరకు కూడా వాహనాలు వాడుతూ ఉంటారు. కానీ ప్రత్యేకంగా ఈ యొక్క చిన్న వాహనమైనటువంటి, ఒక చిన్న జంతువు అయినటువంటి మూషికానే, ఎలుకనే ఎందుకు వినాయకుడు, ఈ చిట్టి చిన్నారి ఎలుకను ఎందుకు వాడతారో మా ఛానల్ ద్వారా ఈరోజు మీరు పూర్తిగా తెలుసుకుంటున్నారన్నట్టు. వినాయకుడి వాహనంగా మూషికం దేనికి సంకేతము ఈరోజు మనం తెలుసుకుందాం. హిందూ దేవుళ్ళల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క వాహనం ఉంది. దేవతలు, జంతువులు, పక్షులనే తమ వాహనాలుగా చేసుకున్నారు. తొలి పూజలు అందుకునే వినాయకుడి వాహనం మూషికం అన్నట్టు. మిగతా దేవతలందరూ వేగంగా పరిగెత్తే జంతువులు, పక్షులను తమ వాహనంగా ఎంపిక చేసుకుంటే దీనికి భిన్నంగా వినాయకుడి మూషికాన్ని తన వాహనంగా మార్చుకున్నారు అన్నట్టు. అయితే దీనికే, ఈ మూషికానికే అకుడని పేరు అన్నట్టు. ఎలుక క్రోధ లోభ మోహ మద దురాభిమానాలకు ప్రతీక ఈ మూషిక వాహనం. మూషికం తమోరజ గుణాలను కూడా విధ్వంసకర శక్తికి సంకేతం. మూషికుడనే రాక్షసుడు వినాయకుడితో యుద్ధం చేసి ఓడిపోయి శరణజొచ్చి తన వాహనంగా చేసుకోమని కూడా వినాయకుడిని వేడుకున్నాడు. ఒకరోజు దేవతలంతా ఇంద్రసభలో సమావేశమయ్యారు. ఇందులో గంధర్వులు, కిన్నెరలు, అప్సరసలు సైతం పాల్గొన్నారు. ఓ విషయంపై తీవ్రమైన చర్చ జరుగుతుండగా క్రౌంచుడు అనే గంధర్వుడు సభకు భంగం కలిగించేలా ప్రవర్తించాడు. చర్చలో అనేక మంది పాల్గొన్న అప్సరసలతో పరాచకాలాడుతూ సభకు అంతరాయాన్ని కలిగించాడు. క్రౌంచుడి తీరును శ్రీ మహావిష్ణువు మొదట పరోక్షంగా హెచ్చరించినా అతడు పట్టించుకోలేదు. దీంతో ఇంద్రుడు ఆగ్రహించి తక్షణమే ఎలుకగా మారమని శపించాడు. తన తప్పును మన్నించమని గంధర్వుడు కోరినా ఫలితం దక్కలేదు అన్నట్టు. మూషికంగా మారిన తర్వాత కూడా తన ప్రవర్తనతో దేవతలకు విసుగు తెప్పించాడు. దీంతో ఇంద్రుడు అతడిని దేవలోకం నుంచి తరిమేయాలని కూడా ఆదేశించాడు. భటులు దాన్ని తరిమేయడంతో భూలోకంలో పరాశర మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు. ఆశ్రమంలోని ఋషులకు ఇబ్బందులు కలిగించి ఒకరోజు ఆశ్రమానికి విచ్చేసిన వినాయకుణ్ణి విడిచిపెట్టలేదు. విసిగిపోయిన పరాశరుడు అతన్ని వదిలించుకోవడానికి ఒక మార్గం సూచించమని కూడా వినాయకుణ్ణి అడిగాడు. పరాశరుని కోరిక మన్నించిన వినాయకుడు అతడిపై దాడికి సిద్ధమయ్యాడు. క్రౌంచునిపై వినాయకుడు దాడి గణేశుడు తన పాషణ మూషికంపై ప్రయోగించగా అది క్రౌంచుని మెడకు చుట్టుకొని ఆయన చెంతకు కూడా తీసుకొచ్చింది. భయపడిపోయిన క్రౌంచుడు క్షమించమని కూడా కోరాడు. క్రౌంచుడిని క్షమించిన వినాయకుడు వెంటనే మళ్ళీ పొరపాటు చేయరాదని హెచ్చరించాడు. అయితే క్రౌంచుడు తనకు శాప విముక్తి కలిగించమని ప్రాధేయపడ్డాడు. అప్పుడు తాను క్షమించిన మూషికం సంతోషంగా లేదని వినాయకుడు గందరగోళానికి గురయ్యాడు. క్రౌంచుడే మూషికమని తెలుసుకొని అసలు రూపాన్ని తిరిగి ఇవ్వాలని కూడా భావించాడు. ఇంద్రుని శాపానికి తిరుగులేకపోవడంతో దాన్ని భర్తి చేసే దిశగా ఆశీర్వదించాడు. ఈ ప్రతిపాదనకు మూషికం కూడా అంగీకరించడంతో తన వాహనంగా చేసుకున్నాడు. ఏ కార్యం కూడా ప్రారంభించినా ఆదిదేవుడు వినాయకుని పూజించడం ఆనవాయతి. కాబట్టి గణేశుడితో పాటు పూజలందుకునే వరాన్ని క్రౌంచుడికి ప్రసాదించాడు. దీంతో గంధర్వుడైన క్రౌంచుడు వినాయకునికి వాహనంగా మారాడు. ఇక్కడ మరొక సమస్య వచ్చింది. వినాయకుడి బరువును మొయ్యలేను కాబట్టి తేలికగా మారమని కోరాడు వినాయకుడు. క్రౌంచుడి కోరిక మన్నించి వాహనంగా మారిన సమయాన తన బరువుని మొయ్యగలగాలి వరాన్ని ప్రసాదించాడు. ప్రచారంలో మరో కథ. గజాసురుడనే రాక్షసుడు తమ గురువు శుక్రాచార్యుల ఆదేశంతో శివుడి గురించి కఠోర తపస్సు చేశాడు. అతడి తపోదీక్షకు మెచ్చిన శివుడు వరం ప్రసాదించాడు. శివుడి వరగర్వంతో గజాముఖుడు ముల్లోకాలను కూడా ఇబ్బంది పెట్టాడు. అతడి బాధలకు తట్టుకోలేక దేవతలు ఇంద్రుని వద్దకు వెళ్ళి గజాముఖుడి దుశ్చర్యాల గురించి మొరపెట్టుకుంటారు. గజాముఖుడిని కట్టడి చేయడం తన వల్ల కాదని చెప్పిన ఇంద్రుడి దేవతలతో కలిసి
కైలాసానికి వెళ్ళి వినాయకుడికి విన్నమించాడు. గజాముఖుడి చర్యల నానాటికి హెచ్చు మీరిపోవడంతో భూత గుణాలతో అతడి నగరాన్ని కూడా గణేశుడు ముట్టడించి యుద్ధం చేస్తాడు. రాక్షసుల ఆయుధాలతో మరణించలేదని గ్రహించిన వినాయకుడు తన దంతాల్లో ఒక దాన్ని విరిచి వారిపైకి విసురుతాడు. దీన్ని గమనించిన గజాముఖుడు తక్షణం మూషికారూపం ధరిస్తాడు. తక్షణమే వినాయకుడు ఆ మూషికంపై ఆశీనులవుతాడు. అప్పటి నుంచి గజాముఖుడు మూషికారూపంలో గణపతికి వాహనంగా మారిపోయాడు అన్నట్టు. ఈ విధంగా ఎప్పుడు కూడా పూజ నిర్వహిస్తున్నప్పుడు కూడా మనం అంతా కూడా గమనిస్తూ ఉంటాం. ఈ విధంగా గణేశుడికి వినాయకుడికి నిత్యం కూడా మూషికం అనే వాహనం ఈ విధంగా ఏర్పడింది అన్నట్టు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టీవీ ఆన్లైన్.